కుటుంబం మీద కక్ష జగన్మోహన్ రెడ్డి గారికి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఉంది. ఎందుకంటే అరుణ్ నాయుడు గారే కేసును బయటికి లాగింది, అరుణ్ నాయుడు గారే కేసుని కోర్టుల దృష్టికి తీసుకెళ్ళింది. మరి ఆయన అకాల మరణం తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా వాళ్ళ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, మరి తమ్ముడు కూడా సీనియర్ శాసనసభ్యుడిగా డిప్యూటీ లీడర్గా తెలుగుదేశం వాణిని బలంగా వినిపిస్తూ ఉంటే ఆయన్ని ఏ విధంగానే అనవదొక్కాలి. బడుగు బలమైన వర్గాల్లో ఒక బలమైన నాయకుడు పెరుగుతూ ఉంటే చూసి ఓరవలేక తట్టుకోలేక ఈ దుర్మార్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పాల్పడ్డారు. ఏదైతే వాళ్ళు ఈఎస్ఐ గురించి చెప్తున్నారో చాలా స్పష్టంగా అచ్చెన్నాయుడు గారు చెప్పారు, ఏది ట్రాన్స్పరెంట్గా చేశాం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎలా జరిగిందో అదేవిధంగా ఇక్కడ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా కాగితాలన్నీ కూడా ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. ఇక్కడ కూడా మా దగ్గర ప్రభుత్వం మీ దగ్గర ఉంది, అన్ని కాగితాలు మీ దగ్గర ఉన్నాయని మరి ఆ రోజు అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా మీడియా ముందుకు వచ్చి అన్నీ కూడా చూడటం జరిగింది. విచారణ సహకరిస్తాను, మీరు ఏదైనా విచారణ చేసుకోండి, మీరు తెలిసి మాట్లాడుకోండి, తెలుసుకోమని స్పష్టంగా చెప్పినప్పటికి కూడా 16వ తారీఖు నుంచి శాసనసభ సమావేశాలు జరుగుతాయని స్పష్టంగా వార్తలు వస్తూ ఉన్నాయి. 3 రోజుల్లో 4 రోజుల సభ జరగబోతూ ఉంది, 19వ తారీఖు రాజ్యసభ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఇటువంటి టైంలో ఇవాళ ఈ అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఇవాళ మీరు మరి ఈ దుర్మార్గానికి పాల్పడటం అంటే ప్రభుత్వం ఎంత భయపడతా ఉందో అర్థమవుతూ ఉంది. ఈ దుర్మార్గం అనాగరికం, ఎందుకంటే బడుగు బలహీనవర్గాల మీద దాడిగానే మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకు తెలుగుదేశం పార్టీకి అండగా కొండగా బడుగు బలమైన వర్గాలు ఉంటాయి, ఆ వర్గాల నుంచి ఒక బలమైన నాయకుడు ప్రశ్నిస్తూ ఉంటే పెత్తందారి విధానంతో జగన్మోహన్ రెడ్డి గారు తట్టుకోలేకపోతున్నాడు, ఓరవలేకపోతున్నాడు. శాసనసభలో నిండు శాసనసభలో ఒక ముఖ్యమంత్రి గారు అచ్చెన్నాయుడిని చూపించి అంతెత్తున్నావు, 6 అడుగులు ఉన్నావు, ఇంతలా ఉన్నావు, నీ సంగతి తెలుస్తా, నీ సంగతి ఏంటో చూస్తా అని నిండు శాసనసభలో ఒక ముఖ్యమంత్రి